అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. నిజామాబాద్ అర్బన్ పై ఈసారి కాషాయ జెండా ఎగరవేస్తామని బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ధీమా వ్యక్తం చేశారు. ప్రజాసేవ కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. బీజేపీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో ప్రచార జోరు పెంచారు. కుల సంఘాలు, యువజన సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ అందరి మద్దతు కూడగడుతున్నారు. అభివృద్ధి అని ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు అభివృద్ధి అభివృద్ధి అని చెప్పుకుంటున్నారో నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంది. 1500 కోట్లు కేరళలో అని చెప్పుకొని మిస్టర్ డెవలప్మెంట్, ఇది దుస్థితిగా రోజు చెప్తున్న సమస్యలు అయితే దానికి తోడు కొత్త కొత్త సమస్యలు. అన్న ఐటీఐ గురించి మాట్లాడు, 400 కోట్లతోటి ఇవాళ 765 మందికి ఉపాధి కల్పిస్తాని దానికి 2 ఇంతలు 3 ఇంతలు అని చెప్తే, 2 నెలల నుంచి జీతాలు లేవని స్ట్రైక్ చేస్తే కొంతమందిని జాబ్కి వెళ్ళి తీసేసిండ్రు. జాబ్ మీద పెట్టి 20,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తా అని చెప్పి ఈరోజు 8,000 10,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. జాబ్ వాళ్ళు 2 నెలల నుంచి జాబ్స్ రాలేదని, సాలరీస్ రాలేదని ధర్నా చేస్తే అది బయటకు పొక్కకుండా చేసిన ఘనత మిస్టర్ డెవలప్మెంట్ది. అంటే 400 కోట్లు ఇవాళ ఎడిపోతూ ఉంది ఐటీఐ. మీరిద్దరు సోదరులు ఆస్ట్రేలియా అమెరికా వెళ్ళినారు, విదేశీ కంపెనీలను తీసుకొచ్చిండ్రు, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటిది అసలు క్లారిటీ లేదు. అది కొద్ది రోజులలోనే తప్పకుండా ఈ విధమైన మెయింటెనెన్స్ ఉంటే మాత్రం అది మూతపడే వ్యవస్థ. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తము ప్రజాధనము, ప్రజలు కట్టిన ధనము ఎవరి పాలవుతూ ఉంది? ఒకవైపు భారతీయ జనతా పార్టీ, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 15 గంటలు కష్టపడి ధనాన్ని కూడబెడితే వీళ్ళు కొల్లగొడుతూ ఉన్నారా? ఇక ఇంకొక జాతీయ పార్టీ నాయకుడు పక్కకి వెళ్ళి వచ్చిండు, చర్చించుకుంటా ఉన్నారు డివిజన్లలో, ఈయన ఎందుకు వచ్చిండు? మరి ఇక్కడ కూడా 30-40 ఏళ్ళ నాయకులు, సీనియర్ నాయకులు ఉన్నారు కదా ఆ పార్టీకి, కాంగ్రెస్కు. ఈయనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నది ఇక్కడ కూడా, మరి వాళ్ళ వర్గం పెద్ద వర్గం కదా. అటువంటి ఏమైనా సంఘటనలు చేద్దామనా, లేకుంటే ఇవి ఇక్కడ ఉన్న హిందువులందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. రాబోయే కొద్ది రోజులలో, అంటే 4-5 రోజులలో ప్రజలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి సిద్ధం.